మీరు చూపించిన నాడు నేడనే గ్రాఫిక్స్లలో స్కూల్ అంతే అద్భుతంగా ప్రతి గ్రామాలలో గంతే అద్భుతంగా జగనన్న కాలనీలు ఉన్నాయా? మీరు ఒక స్కూల్ సెలెక్ట్ చేయండి, మేము చూపించిన నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది, ఆ నాడుకి నేడుకి నిజంగా ఉన్న తేడా ఉంటే మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అటువంటి గ్రాఫిక్స్ చూపించడం జాతర కదా, అందుకనే నాడు ఎలా ఉందో ఫోటో తీసుకోమని చెప్పాం, నేడు ఎలా ఉందో చేసి చూపిస్తా ఉన్నాం. సో నాడు నేడు అంటే రెండు తేడా తెలియాలి. అంతకుముందు స్కూల్లు ఏ విధంగా ఉన్నాయి, అంతకుముందు హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని రీమోడల్ చేసినాక ఎలా ఉన్నాయి, అందుకనే పాత ఫోటోలు కూడా తీసుకొని పెట్టుకోమని చెప్పాం. కొత్త ఫోటోలు అంటే ఇప్పుడు వెళ్తే ఉంటాయి, ఫోటోలు తీయ అవసరం లేదు కదా, ఓపెన్గా అది కనపడేదే కదా. వెళ్దాం, మీరు సెలెక్ట్ చేయండి స్కూల్కి. నాడు నేడులో భాగంగా స్కూల్లో జరిగినటువంటి పనుల్లో మీరు సెలెక్ట్ చేయండి. ఎంటైర్ ఏపీలో మన 45,000 పాఠశాలల్లో వర్కులు జరుగుతుంది. మొట్టమొదటి దశలో 15,000 పాఠశాలలు అయిపోయినాయి, రెండో దశలో ఇంకో 15,000 పాఠశాలలు అయిపోయి వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు 30,000 పాఠశాలలో మీరు ఒక్క పాఠశాలను సెలెక్ట్ చేయండి. వెళ్దాం, అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అక్కడ పబ్లిక్ ఏమో నిర్ణయిస్తారు. ఈ జగనన్న కాలనీలు కూడా నాడు నేడు ప్రోగ్రాంలోనే భాగంగా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాయి గ్రాఫిక్స్ కాకపోకుండా. నిన్న మీరు సోషల్ మీడియా వేదిక జగనన్న కాలనీలు అనేది జగనన్న కట్టబోతున్నట్టు ఇళ్ళకు సంబంధించి దాంట్లో గ్రాఫిక్స్ సెట్ అవుతాయి. ఆల్రెడీ కొన్ని ఇల్లు నిర్మాణం జరిగినప్పుడు ఆల్రెడీ ఇల్లు కూడా ఉంటున్నారు కదా, మన శంకుస్థాపనలు అందరికీ.